భోజనం నీళ్ళు తాక్కుండా కూడా, అంటే దేవుని యొక్క ముఖ దర్శనము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రకాశము, దేవుని యొక్క ప్రజెన్స్, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు, మనం అలాగ నింపబడినప్పుడు, ఆయన అక్కడ దేవుని సన్నిధి 40 దినాలు అన్నం కానీ నీళ్ళు కానీ లేకుండా ఉన్నాడంట.
చూసారా ఎంత గొప్ప, అంటే ఎంత శక్తివంతులు, అంటే ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది దేవుని యొక్క వాక్యం. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించిన వాక్యం ఖచ్చితంగా ఇక్కడ నెరవేరుతుంది. చూసారా, కాబట్టి మన ప్రియమంటే వారు ఇక్కడ ఏమంటున్నారంటే, ఆ మోషేకి చెప్తున్నారు యెహోవా దేవుడు, ఇగో నేను ఇవన్నీ ఇస్తున్నాను నిబంధన పలకలు రాసుకో అంటున్నాడు. రాసుకున్నాడు, ఆయన రాసుకుని అవన్నీ పట్టుకుని దిగి వస్తున్నాడు. 40 రోజులు ఆయన దగ్గర ఉన్నారు కదా. దిగి వస్తున్నప్పుడు మోషే ముఖం ప్రకాశిస్తున్నట్టుగా ఆయనకు కూడా తెలియదంట. అంటే చూసే వాళ్ళకే తెలుస్తుంది, అంటే అహరోను వీళ్ళందరూ చూస్తున్నారు కదా. ఇక్కడ కొండ దిగుతుండగా శాసనలు పట్టుకున్నప్పుడు అహరోను ఇస్రాయిల్ అందరినూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మం ప్రకాశించను కనుక వారు అతను సమీపింపవేరుసారు. అంటే అంత పవర్ఫుల్గా ఉంది కేసు. ఏసైనా సమీపించడానికే నన్ను సమీపించబాక నన్ను దగ్గరగా నువ్వు చూడలేవు కదా, కొండ మధ్యలో నుంచి నేను వెళతాను, అప్పుడు నా వెనక భాగం చూడని చెప్తారు కదా మోషేకి. అలాగే ఇప్పుడు ఈయన కూడా వీళ్ళు చూడలేకపోయారంట. అంటే అంత 40 దినాలు ఆయనతో ఉన్నప్పుడు ఆ ప్రకాశ్యత, ఆ యొక్క పవర్, ఆ యొక్క ఇది ఆయనలో కూడా వచ్చింది. ప్రిమిటెంట్ వాళ్ళారా, ఇక్కడ మన పాయింట్ ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ఎక్కువ గడుపుట ద్వారా మన ముఖాలు ప్రకాశిస్తాయి. అందమే కాదు, అందము మోసం సౌందర్యం వ్యర్థం. కానీ మన అందం కోసం ఏ అందం, అందంగా మనం చేశానని చెప్తున్నాడు కదా దేవుడు. తన రూపంలో తన పోలిక చొప్పున నేను నిర్మిస్తున్నాను అన్నారు కదా. అంటే ఏసే 10,000లో అతి కాంక్షనీయుడు ఆయన. ఆయన రూపంలో మనం చేశాడు, దాని గురించి మనం చింత అక్కర్లేదు, దాని గురించి ఓ వరి అక్కర్లా. మనం ఆత్మీయంగా ప్రశాంతంగా ఆత్మనేత్రాలతో, ఆత్మ అందముతో, ఆత్మ స్వరూపముతో, ఆ యొక్క మహిమతో, ఆయన ప్రభావముతో నింపబడి ఉన్నామా లేదా అని మనం చూసుకోవాలి. ఇప్పుడు ఆత్మీయ జీవితాలకు మీరు ఎవరైనా సరే ఎవరి బిడ్డలో, ప్రత్యేకంగా ఈ దినాల్లో ఎవరి బిడ్డలో చాలా ఈ అందాల కోసం రకరకాల పిచ్చి పనులు పిచ్చి రాసుకుని ఎంత డబ్బు ఖర్చు చేస్తూ చేయకూడదు. దేవుడు చాలా బాధపడతాడు. ప్రత్యేకమైన జీవితాలు మనం జీవించాలి, ప్రత్యేకమైన తిని అప్పుడు ఆ విధంగా ముఖాలు ప్రకాశించినట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. దేవుడు ఆ విధంగా మరి ముందుకు తీసుకుని వెళ్ళినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తాం. దానియేలు 1:17 ఆ 4 బాల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణత అనుగ్రహించెను, మరియు దానియేలు సకల విధములకు దర్శనమును స్వప్నభావమును గ్రహించు తెలియగలవాడై ఉండెను. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవాలని ఆజ్ఞ ఇచ్చెను. అంతా ఇక నింపేసుకున్నారు. సకల జ్ఞానము, సకల జ్ఞానం అంటున్నాడు చూడండి ఇక్కడ దేవుడు. 17వచనంలో దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణ్యతయు వివేచనయు అనుగ్రహించెను. ఎందుకు ఇంత చిన్నవాళ్ళైనా ఎంత యవ్వనస్తులైనా దేవునితో అంత సాక్ష్యం పొందుతున్నారు అంటే దేవుని సన్నిధిని వారు అనుభవించారు. మనకు జ్ఞానం ఎలా వస్తుంది అనుకుంటున్నాము? దేవుని సన్నిధిలో మనం గడుపుట ద్వారా, దేవుని సన్నిధిని మనం అనుభవించడం ద్వారా, దేవునితో మనం మాట్లాడటం ద్వారా, అంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండటం ద్వారా. గంటల తరబడి ఎంత సమయాన్ని మీరు ఫోన్లకి, చదువులకి, వీటికే ఇస్తున్నారు, కానీ దేవుని సన్నిధిలో ఎంత సమయం ఇస్తున్నారో మీరు పరిశీలన చేసుకోవాలి. ఏమైనా బిడ్డలారా, మీ జీవితాల్లో ఆశీర్వాదాలు రావాలి అంటే, మరి మీరు ఆశ్రదించబడాలి అంటే, దేవుని చిత్తంలో మీరు ముందుకు వెళ్ళాలి అంటే దేవుని సన్నిధిని కావాలి. మనకి దేవుని సన్నిధిలో గడపటం మనం నేర్చుకోవాలి, అప్పుడే మీ జీవితాలకి ఆశీర్వాదం. కాబట్టి ప్రిమిటెంట్ వాళ్ళారా, దేవుని అందలి జ్ఞానము కలిగి ఉండాలి. చూడండి ప్రసంగ గ్రంథము 2:26 చూసినట్టే, ఏలేనిగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. దేవుని దృష్టిలో మనం మంచివారంగా ఉన్నప్పుడు దేవుడు మనకి జ్ఞానాన్ని, తెలివిని, ఆనందాన్ని కూడా అనుగ్రహిస్తారంట. అంటే మంచివాడుగా ఉన్నప్పుడు, దేవుని దృష్టిలో ఇష్టలముగా మనం ఉన్నప్పుడు, దేవునికి ఇష్టలముగా మనం జీవించినప్పుడు, అలాగే 2:21 ఆయన కాలమందు సమయములను మార్చువాడైన రాజులను త్రోసివేసిన వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడినై ఉన్నాడు. దేవుడు ఇస్తాడండి జ్ఞానము. ఎలాగా? ఆయన పాదశనలో మనం కనిపెట్టుకున్నప్పుడు పరలోక జ్ఞానం మనకిస్తాడు.
అలాగ జ్ఞానం ఇచ్చాడు కనుకనే, ఆ జ్ఞానంతో నింపాడు కనుకనే ఈ దానియేలు ఆ రాజ్యములో బబులోను సంస్థానములో ఆ నెబుకద్నెజర్ రాజు ఆధ్వర్యంలో ఎన్నో మరి దేవుని యొక్క సన్నిధిలో నుండి ఆయన మరి దేవుని యొక్క కృపను పొందినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు చూడండి, లూకాయి సువార్త 21:15 కూడా చూసినట్టే, మీ విరోధులందరూ ఎదురాటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహిస్తాను. దేవుని సన్నిధిలోనే మనకి జ్ఞానం దొరుకుతుంది, మనం మాట్లాడుకుంటా వస్తున్నాం. జ్ఞానం లేకపోతే ఎందుకు పనికిరామని మనం మాట్లాడుకుంటా వస్తున్నాం. జ్ఞానం కలిగి ఉండటం వల్ల మాత్రమే దాని అలా ముందుకు వెళ్ళగలిగాడని మనం మాట్లాడుకుంటా వస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అప్పగిస్తాను. అంటే విరోధులతో వాదించడానికి కూడా వాళ్ళేవి ఏంటి ఇలా మాట్లాడావు ఇది కాదు కదా అనేటువంటి స్థితి రాకుండా అంత జ్ఞానం ఇస్తాడు. అంటే సమయోచితంగా ఇప్పుడు చూడండి, మన ఫ్రెండ్స్ మధ్య ఏమైనా అనబెట్టలేదు, మీరు కాలేజీలో వెళ్తున్నప్పుడు, మా కాలేజీలో ఉంటున్నప్పుడు, ఆఫీసులో ఉంటున్నప్పుడు ఎంతోమంది ఏంటి అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు కంగారు పడవలసిన అవసరం, వారికి ఏ విధమైనటువంటి జవాబు చెప్పాలో కూడా మీకు జ్ఞానం ఇస్తాడు. ఎప్పుడు దేవుని సన్నిధిలో మీరు కనిపెట్టుకుని ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో అడిగినప్పుడు, దేవుడి జ్ఞానాన్ని అడిగినప్పుడు, దేవుని యొక్క జ్ఞానాన్ని అడిగినప్పుడు మనం వారికి ఏ విధమైన సమాధానం, సమయోచితమైన సమాధానం ఇవ్వాలో మనకి దేవుడు తోడుగా ఉండి నడిపిస్తారు. కనుక మరి ధాన్యాలకి అలాగే దేవుని వాక్యం చెప్తున్నాడు కదా, యాకోబు పత్రిక 1:5 కూడా, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉందేమో నన్ను అడగండి, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. చాలా స్పష్టంగా ఉంది దేవుని వాక్యంలో. అడిగినప్పుడు మరి దేవుడు మనకి మంచి జ్ఞానాన్ని ఇచ్చి ముందుకు తీసుకుని వెళ్ళటానికి అవకాశం ఉంది. అంతేకాదు దేవుడు హెచ్చిస్తాడు కూడా, జ్ఞానం ఇచ్చి హెచ్చిస్తాడు కూడా. చూడండి 20:1-20 చూస్తే, రాజు వారితో తన రాజ్యం అంతటా ఉండు శకునగాండ కంటేను, గారడి విద్య గల వారందరికంటేను 10 శ్రేష్ఠులు నీ తెలియబడిను. అంటే ఏంటి ఇక్కడ అంతా 10 శాఖాధాన్యాదిలో పెట్టి రాజుగారి దగ్గర తీసుకెళ్ళి పరీక్షించారు కదా, అయితే వాళ్ళ ముఖాల కన్నా వీళ్ళ ముఖాలే ప్రకాశించినాయి కదా. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హననియా, మిషాయేలు, అజర్యా వంటి వారు ఎవ్వరూ లేరు. రాజు సాక్ష్యం ఇస్తున్నారు ఇక్కడ, వాళ్ళలాంటి వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళంత జ్ఞానం కలిగిన వాళ్ళు, వాళ్ళ సౌందర్యము అది అని చెప్పేసి రాజుగారు చెప్తున్నారు. వీరు తన రాజ్యం అంతటా ఉన్న వాళ్ళందరికంటే శ్రేష్ఠులు అని రాజుగారు స్టేట్మెంట్ ఇస్తున్నాడు అన్నమాట. కాబట్టి అంటే దేవుడు ఎప్పుడైతే మనం జ్ఞానం కలిగి ఉన్నామో ఆ సమయానుకూలంగా దేవుడు మనల్ని హెచ్చించేవాడిగా ఉంటాడు. ఒక్కొక్కసారి ఏదో బలహీనంగా అయిపోయినట్టుగా, పడిపోయినట్టుగా, ఏముంది నా పని, బందీలుగా వచ్చేసాం కదా ఇక్కడ అనన్నట్టుగా ఉంటుంది. కానీ ఆ సమయంలో కూడా ఎప్పుడైతే మనం దేవుని కోసం జీవిస్తామో దేవుడు మనల్ని హెచ్చించేవాడిగా ఉంటాడు. ధాన్యాల విషయంలో అలాగే జరిగింది కదా, మన పితరుల విషయంలో చేసిన దేవుడు మన విషయంలో ఎందుకు చేయడు? మనం కూడా అలా ముందుకు వెళ్ళడానికే కదా మన కోసం రాసి ఉంచారు ఈ గ్రంథాలన్నీను, మనం చదువుకుని ముందుకు వెళ్ళాలని. కనుక దానియేలతో ఉన్న దేవుడు మీతో కూడా ఉంటాడు. ఎటువంటి పరిస్థితుల్లోనే సరే దేవుని మీద, దేవుని జ్ఞానం మీద ఆధారం, నేను ఈ సీటు పొందగలనా, ఈ కోర్సు నేను చదవగలనా, అమ్మో చాలా కష్టంగా ఉంది. మరి నిజంగా చూస్తే అక్కడ మనసు ఎంత బాధగా ఉంటుంది దానియేలకి, మనం ఆలోచిద్దాం. షడక మిషక వద్దవులకి పేర్లు మార్చేశారు, రాజ్యంగా రాజ్యాన్ని తీసుకెళ్ళిపోయారు, హిందూ ప్రాంతానికి తీసుకెళ్ళిపోయారు, విగ్రహారాధన సంబంధ ప్రాంతానికి తీసుకెళ్ళిపోయారు, ఆ భోజనాలు పెడతానంటున్నారు, రాజుగారి దగ్గర తీసుకెళ్ళిపోయారు. ఇన్ని ఉన్నప్పుడు అసలు మనసు ఎంత కలవరంగా ఉంటుంది. అయినను జ్ఞానం కలవాడు కనుక, అంటే దేవుణ్ణి ఆశ్రయించాడు కనుక, దేవుణ్ణి ఆశ్రయించడమే జ్ఞానం అని తెలుసుకున్నాడు కనుక, ఎక్కడైనా దేవుడు ఉంటాడు కనుక. అది ఇక్కడ యెరూషలేములో ఉన్న దేవుడు బబులోనులో లేడా? ఎక్కడైనా ఉంటాడు కదా, లోకమంతా సంచారం చేస్తున్న దానికి దృష్టి ఎక్కడైనా ఉంటాడు. అక్కడ నా దేవుడు నాకు ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి తన విశ్వాసంతో ముందుకెళ్ళినప్పుడు ఎన్ని గొప్ప కార్యాలు ఏమిటంటే వాళ్ళ కేవలము పరలోక జ్ఞానమును బట్టే మనం అలా ముందుకు వెళ్ళగలం. కనుక ఈయన కూడా ఏం చేశాడంటే అట్లా దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ కూడా చూడండి బబులోను రాజు ఏమంటున్నాడంటే, ఇంత జ్ఞానం అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చేశాడు కదా, ఓకే మంచి వాళ్ళు అని చెప్పేసి, మీరు జ్ఞానవంతులు అని చెప్పేసి దేవుడు అట్ట అక్కడ పైకి లేవనెత్తాడు, మరి ముందుకు తీసుకుని వెళ్ళాడు, తీసుకుని వెళ్ళి వాళ్ళందరిలో కూడా శ్రేష్ఠులు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి అక్కడ ఉంటూ ఉన్నప్పుడు ఇక నెబుకద్నెజర్ రాజు తన ఏలుబడి 2వ సంవత్సరం నా కలలు కన్నాడు, ఈ రాజుగారు కలగన్నాడంట.
ఈ రాజుగారి కలగన్నప్పుడు కళను కలభావాన్ని కూడా చెప్పాలి అని చెప్పేసి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి శకుని గారిని అందరినీ పిలిపించారు. అందరు ఐదో వచ్చిన చూడండి, నేను దాన్ని మరచిపోతుని కానీ కళను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తృత్తినీయులుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంటకుప్పలుగా చేయబడును. కళను దాని భావమును తెలియజేసిన ఎడల దానములు బహుమతులు మహాఘనతయు నా సముఖములో ఉందురు. అలా పరలోక జ్ఞానం కలిగి నెమ్మదితో బబులోను సమస్థానంలో నెబుకద్నెజరు ఆస్థానంలో ఉంటున్నటువంటి బిడ్డలకు వీళ్ళకి మళ్ళీ ఒక శ్రమ వచ్చింది. ఏమంటే చెప్తున్నాం కదా, శ్రమ మీద శ్రమ వస్తూనే ఉంటాయి. నీతి మొదలు కలిగి ఆపదలు అనేకులు అనుకున్నాం కదా అని ధ్యానం చేసుకుంటున్నాం కదా. రాజుగారికి కళ వచ్చిందంట. రాజుగారికి కళ వచ్చినప్పుడు మరి కళ చెప్పాలి కదా, కళ చెప్తే దాని భావం ఏదైనా చెప్తారు ఎవరైనా. ఆ శకుని గారు మంత్రజ్ఞులు ఉంటారు కదా ఆ సంస్థానంలో, వాళ్ళందరినీ పిలిపించాడంట. పిలిపించినప్పుడు కళ అసలు కళ ఈయనకి గుర్తులేదు, కళే గుర్తులేదు, కళ చెప్పలేకపోతున్నాడు ఆ రాజుగారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, కళ చెప్పాలి, కళ భావం కూడా చెప్పాలి. అప్పుడు కళా కళభావం కూడా చెప్పమన్నప్పుడు వాళ్ళందరూ కూడా చాలా కంగారు పడ అలా చెప్పకపోతే ఏమైపోతుందో కూడా ఇందాక వాక్యం చదువుకున్నాం. అప్పుడు ఏమంటున్నాడు పదవచనంలో చూడండి, అలా ఏమంటున్నారు, అందుకు కల్లీలు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చారు, భూమి మీద ఏ మనుషుడు రాజు అడిగిన సంగతి చెప్పజాలడు, ఏ చక్రవర్తి అధికారి శకున గాని వద్దకు గారడీ విద్య గల వాని వద్దకు కల్లీల వద్దకు ఇంటి సంగతి విచారింపలేదు. ఎవరు భూమి మీద ఏ మనుషుడు అలా చెప్పలేరు రాజా, ఎవరు చెప్తారు, మీరు కళ చెప్తే భావం చెప్తారు కానీ మీరు కళే చెప్పలేకపోతే మేము కళ మీకేం కళ వచ్చిందో కళ కళభావం కూడా ఎలా చెప్తాం అని చెప్పేసి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ శకుని గారు వాళ్ళందరూ చాలా టీం ఉంటారు కదా, వాళ్ళందరినీ చాలా పెట్టి పోషించి పెంచుతూ ఉంటాడు కదా, వాళ్ళందరూ మేము చెప్పలేమని చెప్పాలి. అయితే ఇక్కడ ఏమని ఇందాక ఏమని మాట్లాడాడు చూడండి, ఏమని మాట్లాడాడు ఐదో వచనంలో చూస్తే, రాజు నేను దాన్ని మర్చిపోతుని కానీ కళను దాని భావమును మీరు తెలియజేయని ఎడలా మీరు తృత్తినీయులుగా చేయకూడదు, మిమ్మల్ని అందరూ చంపేస్తాను, మీ ఇండ్లు పెంటకుప్పలుగా చేయబడును, కళను దాని భావమును తెలియజేసిన ఎడలా దానములు బహుమతులు ఇస్తాను అని చెప్పి. అంటే పదే వచనంలో వీళ్ళేమో ఎవరే మనుషుడు చెప్పలేరు అని చెప్పి చెప్పేశారు. అంటే వాళ్ళ వల్ల కాలే. అప్పుడు పన్నెండవ వచనంలో ఏమంటున్నాడు చూడు, అందుకు రాజు కోపం తెచ్చుకుని అత్యాగ్రహం గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరించండి అని ఆజ్ఞించేశాడు. రాజుగారు కోపం వచ్చేసింది, బబులోనులో ఉన్న జ్ఞానులందరిని పెట్టి పోషిస్తున్నాను, ఎందుకు నా కళ కళభావం చెప్పలేకపోతున్నారు కాబట్టి అందరిని చంపేసేయండి అని చెప్పి ఆజ్ఞించేశాడు. ఆజ్ఞించేసిన ఉన్న జ్ఞానులందరూ అంటే ఇప్పుడు మన వీళ్ళు కూడా వెళ్ళిపోతారు కదా, దానియలు షడ్రక్ మేషక్ ఎవరిథింగ్ కూడా వెళ్ళిపోతారుగా, చంపేస్తారుగా. మళ్ళీ శ్రమ వచ్చింది, మళ్ళీ కష్టం వచ్చింది. అప్పుడు ఏం చేశాడు చూడండి, పదమూడు వచ్చిన ఇట్టి శాసనము బయలుదేరట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచిరి. దానియేలును అతని స్నేహితులను కూడా చంపేస్తారు. శాసనం రాజుగారి శాసనం వస్తే మరి ఎవరు మార్చలేరు కదా, అవి సిద్ధపడ్డారు. అయితే అప్పుడు దానియేలు పద్నాలుగు వచ్చిన అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజు దేహ సంరక్షకుల అధిపత్యగు ఆర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను. చూడండి ఎక్కడ చూసిన జ్ఞానము జ్ఞానమని మాట్లాడుతున్నాడు. అందుకే మనం ఎందుకు జ్ఞానం అంటే దేవుడే జ్ఞానం అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని సన్నిధిలో గడపడం వల్లే మనకి జ్ఞానం వస్తుందని మనం మాట్లాడుకుంటా వస్తున్నాం. అందుకే చూడండి ఆ సమయంలో ఎంత భయంగా ఉంటుంది, మీరు థింక్ చేయండి ఎలా ఉంటుంది, అమ్మో జ్ఞానులు అందరూ చంపేస్తారంటే మనం కూడా చచ్చిపోవాల్సిందే అనుకుంటారు. కానీ దానియేలు అట్లా అనుకోలే, నా దేవుడు అన్నాడుగా, దేవుడికి అసాధ్యమైంది ఏముంది కాబట్టి. అప్పుడు ఏం చేశాడంటే ఈయన ఈ సంగతి దానియేలు తెలియజేసిన. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి రాజుగారి దగ్గరికే వెళ్ళిపోయాడు. ఎంత ధైర్యమో చూడండి దానియేలు. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, దేవుణ్ణి బట్టి. మన దేవుణ్ణి ఎరుగువారు గొప్ప కార్యములు చేస్తారని దేవుని వాక్యంలో ఉంది. దేవుని సన్నిధిలో ఆయనకి సమీపంగా ఉన్నప్పుడు, ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, ఆయనతో కలిసి నడుస్తూ వెళ్తున్నప్పుడు ఆయన మనకి జ్ఞానమే కాదు ధైర్యం కూడా ఇస్తాడు. గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను, నాకేంటి భయం, నాకెందుకు ఇది, ఆయన సెలవు లేకుండా నాకేం జరగదు కదా, ఆయన చెప్పండి ఎవరు నన్ను చంపలేరు కదా అనేటువంటి ఒక ధైర్యం కాన్ఫిడెన్స్ మనకు వచ్చేస్తుంది. ఎప్పుడు దేవునితో మనం ఎక్కువగా సంబంధం కలిగి ఉన్నాం, దేవుని సన్నిధిలో మనం ఎక్కువ ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు. దానియేలు అలా చేశాడు కాబట్టి రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు డైరెక్ట్గా.
రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయామన్నాడు. చూడండి 16వ వచనం. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావము తెలియజేయుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. రాజా, నేను స్వప్నము స్వప్నభావం చెప్తాను, నాకు కొంచెం సమయం ఇవ్వండి అని రాజుగారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాడు. ఎందుకు అంత ధైర్యం అంటే, తనకి నా దేవుణ్ణి అడిగితే నాకు చెప్తాడు, ఎందుకంటే ఆయన చెప్తాడు కదా, ఆయన తెలియదు ఏముంది, ఈయనకి ఏం కాలం వచ్చిందో, దాని భావం ఏంటో దేవుడికి తెలియకుండా ఏం లేదు కదా, నా దేవుడు కదా, నాకు చెప్తాడు. ఆయన సన్నిధిలో నేను గడిపినప్పుడు, ఆయన సన్నిధిలో నేను అడిగినప్పుడు. మళ్ళీ కూడా చాలామంది పరిశీలిస్తారు, పరీక్షిస్తారు, ప్రార్థన చేయమంటారు. అప్పుడప్పుడే దేవుళ్ళకి వచ్చిన వాళ్ళు మీ ఫ్రెండ్స్, నిజంగా దేవుడు అని, ఇదిగో నాకు ఇంట్లో ఇదిగో ఈ శ్రమ ఉంది, కష్టం ఉంది, మా మమ్మీ ఇట్లా, మా డాడీ ఇట్లా, నా పరిస్థితులు ఎలా ఉన్నాయి, హలో నా కోసం నువ్వు ప్రార్థించేయి అని చెప్పి మీ ఫ్రెండ్స్ మీరు చెప్తూ ఉంటారు, మీ ఆఫీసుల్లో, మీ ఇళ్లలో, మీ కాలేజీలో చెప్పినప్పుడు మనం కూడా అవును, నేను దేవుణ్ణి అడుగుతా, నేను దేవుని దగ్గర నుంచి అడిగి ప్రశ్నకి జవాబు చెప్తా నీకు, నువ్వు దిగులు పడబాక అనేటువంటి స్థితిలో మనం ఉండాలి. మనకు దానియేలు నేర్పిస్తున్న పాఠం అది. మనం ప్రాక్టికల్ లైఫ్ మనం కలిగి ఉండాలి. దేవుణ్ణి నమ్ముకున్నాం అంటే నమ్ముకున్నాం కాదు, మనం చదువుకుంటూ వెళ్ళిపోవటం కాదు బైబుల్, అది మనం అన్వయించుకోవాలి. మన అది చేయడానికి మన పితరులతో ఉన్న దేవుడు మనతో కూడా ఉన్నాడు, నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు కదా. ఇప్పుడు దానియేలు కూడా అదే పని చేస్తున్నాడు. చూడండి, వెళ్ళిపోయి దానియేలు రాజు సన్నిధికి వెళ్ళి రిక్వెస్ట్ చేసినప్పుడు సరే అని చెప్పేసి అన్నాడు. అప్పుడు వెళ్ళి వేడుకున్నాడు, వేడుకుని తన ఫ్రెండ్స్కి కూడా చెప్తున్నాడు. చూడండి, తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానంతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మంలోని విషయాలన్నీ కూడా పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. చూడండి, దేవుని యొక్క కటాక్షము, దేవుని యొక్క దయ అని మనం ముందు నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. అక్కడ శాఖాధాన్యంలో పెట్టు అని అన్నప్పుడు కూడా అక్కడ దేవుని కటాక్షము అని మాట్లాడాడు. ఇక్కడ కూడా చూడు, మా ఫ్రెండ్స్ మీరు వెళ్ళిపోయి మీ దేవుని యొక్క కటాక్షం మనకు కలిగేలాగా ప్రార్థన చేయండి, జ్ఞానులందరినీ చంపేస్తున్నారంట, మళ్ళీ కూడా చంపేస్తారు కదా, అలా జరగకుండా ఉండేటట్టుగా దేవుని మతిమాలుకుందాం, దేవుణ్ణి వేడుకుందాం, మన గొప్ప దేవుడు ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళదామని ఫ్రెండ్స్తో హెచ్చరిస్తున్నాడు, చెప్తున్నాడు మీరు వెళ్ళి ప్రార్థన చేయండి అని. అలాగే ఇక్కడ కూడా చూడండి, దేవుని వాక్యంలో ఎస్తేరు గ్రంథంలో కూడా అలాగే, ఎస్తేరు కూడా అలాగే చేసింది కదా. ఎస్తేరు గ్రంథం 4:16 కూడా చూస్తే, నువ్వు పోయి శూషన్నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరంలో సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేను నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము, ప్రవేశించట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను, నేను రాజునొద్దుకు ప్రవేశించను, నేను నశించినా నశించను. నీవు పోయి శూషణందు కనబడిన యూదులందరినీ సమకూర్చు, నా నిమిత్తం ఉపవాసం ఉండండి, నేను రాజుగారి దగ్గరికి వెళ్తాను. అది ప్రవేశించట న్యాయ వ్యతిరేక్తమే, ఆ టైంలో నేను వెళ్ళకూడదు ఆయన పిలవకుండా, అయినను వెళ్తాను, నా కోసం మీరు ప్రార్థన చేయండి, నేను నశించినా నశిస్తా, ఒకవేళ బంగారు దండం నా వైపు చూస్తే నేను బ్రతుకుతా, లేదు అంటే శిక్షిస్తే నేను చనిపోతా, నేను నశించినా పర్వాలేదు. కానీ యూదులందరికీ మరి మరణశాసనం వచ్చింది కదా, అందుకే నన్ను ఇక్కడ ఉంచాడేమో దేవుడు, కాబట్టి నేను చేయగలిగింది నేను చేస్తాను అని చెప్పేసి ఎస్తేరు మరి మంచి నిర్ణయం తీసుకుని మరి ప్రార్థన చేసినట్టుగా అక్కడ యూదులందరిని సమకూర్చమని ఆయనతో చెప్పినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఈయన కూడా దానియేలు గారు కూడా, మీరు అందరూ కూడా వెళ్ళిపోయి తన స్నేహితుల్ని హెచ్చరిస్తామన్నాడు. మీరు వెళ్ళిపోయి మరి ప్రార్థన చేయండి, మరి దేవుని యొక్క కరుణా కటాక్షం మనకు కలిగేలాగా అని చెప్పేసి ఫ్రెండ్స్ని హెచ్చరిస్తున్నట్టుగా 18వ వాక్యంలో మనం చూస్తున్నాము. మరి ఇక్కడ 19వ వచనం, అంతటా రాత్రి అందు దర్శనం చేత మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున దేవుని మహిమపరచెను. చూడండి, దేవుడు బయలుపరిచేశాడు రాత్రి దర్శనమందు. దేవుడు దర్శనం కనిపెట్టుకుని నిజంగా మరి ఇలాంటి క్రిటికల్ టైంలో చూడండి ఎంత ఛాలెంజింగ్ టాస్క్ కదా, దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభా ఏంటి, రాజుగారి కాలేంటి, మళ్ళీ బాంబు ఏంటి, నేను చెప్పాలి కదా, లేకపోతే నేను చంపేస్తారు కదా మమ్మల్ని అని దేవుని ఎంత వేడుకున్నాడో, ఎంత బతిమాలుకున్నాడో, ఎంత ప్రార్థన చేసుకున్నాడో. ప్రేమేంటి వాళ్ళ, దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం అలాగ అడిగినప్పుడు మనం దేన్నైనా మనకి బయలుపరచగల సమర్థుడు, అంతేకాదు ఆయన తెలియచేయగల సమర్థుడు. 21వ వచనంలో కూడా చూస్తే ఎట్లనగా దేవుడు జ్ఞానబలము కలవాడు,
యుగములన్నిటిను దేవుని నామ స్తుతినందును గాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేసి నియమించువాడు, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. కాబట్టి జ్ఞానం అనుగ్రహించాడు దేవుడు. ఆ రాజుగారి కళ ఏంటో, ఆ దాని భావం ఏంటో అన్నీ కూడా వివరంగా చెప్పినట్టుగా దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తాను. వివేకులకు వివేకం అనుగ్రహిస్తాడు. అంతేకాదు మరుగు మాటలు, మర్మాలు కూడా తెలియచేసే దేవుడుగా ఉన్నాడు. చూడండి, చూస్తే ఇక్కడ ఆమోస గ్రంథం 3వ అధ్యాయంలో కూడా చూస్తే 7వ వచనంలో, తన సేవకులను ప్రవక్తలను తాను సంకల్పించింది ఆయన బయలుపరచకుండా ప్రభువుని యెహోవా ఏమీ చేయడు. అంటే బయలుపరిచే దేవుడుగా ఉన్నాడు. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని, అంటే ఒక ఈయన ప్రవచనాత్మకమైన ప్రవచనమును కూడా చెప్పేటువంటి రానున్న దినాలలో ఏమి జరగబోతూ ఉందో కూడా చెప్పగలిగిన రీతిగా ఈ దానియేలును సిద్ధపరుస్తూ ఉన్నారు. నేను దాస్తానా ఏంటి, నేను చెప్తాను, ఎందుకంటే హృదయాన్ని అంతగా కుమ్మరించుకుని నా దగ్గర మరి బాధపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నేను చెప్పకుండా ఎలా ఉంటాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అలాగ దేవుని మనస్సుని ఆకట్టుకుని, అంటే దేవుని సన్నిధిలో విరిగి నలిగి, ప్రభువా ఏంటి ఇప్పుడు ఈ సంగతి ఏంటి, మరి రాజుగారు మమ్మల్ని చంపేస్తారు కదా, ఈ మర్మములన్నీ బయలుపరిచేవాడు నువ్వక్కడవే, మాకేం తెలుసు ప్రభువా, నువ్వు మాత్రమే మాకు సహాయం చేయాలి. నేను దేవుని దగ్గరికి వచ్చి మరి ప్రార్థన చేసుకున్నప్పుడు మహిమపరిచే దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు మరి ఆ యొక్క మర్మాలన్నీ బయలుపరిచి మరి చిత్తాన్ని తెలియచేసి ఆ యొక్క కళ ఏంటో, ఆయన రాజుగారు ఏం కాలక అన్నాడో, దాని భావం ఏంటో అంత వివరంగా చెప్పేశాడు. కాబట్టి కష్ట సమయంలో నువ్వు ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. చాలాసార్లు దేవుని వాక్యంలో చూడండి, 107వ దావీదు కీర్తనలో మనకు చాలా చక్కగా స్పష్టంగా మనకు రాయబడి ఉంటుంది. 107వ దావీదు కీర్తనలు చూస్తే వారు ఆపత్కాలంలో ఆయనకు మొరపెట్టారు, ఆయన ఇలా చేశాడు అని ఎన్నోసార్లు ఆపత్కాలం. ప్రేమేంటి వారు, అలా ఆపత్కాలంలో కృంగకూడదు. మనం మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు, ఒక గొప్ప దేవుడు ఉన్నాడు, సృష్టికర్త, సమస్తమును చేసిన, నిన్ను నన్ను చేసిన దేవుడు ఉంటే, లోకానంతరం సృష్టించిన సృష్టికర్త ఉంటే మనం ఎందుకు కృంగిపోవాలి? 107:6లో వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదలో ఉండి వారిని విడిపించెను. బాధ చేతను, ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారి చీకటిలో మరణాంధకారంలో నివాసం చేస్తున్నప్పుడు ఆయన అడిగారు. అందుమల్లి 13వ వచనంలో, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. అలాగే ఇంకా ముందుకొస్తే చూడండి, మళ్ళీ 19, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. అలాగా దేవుడు ఎన్నోసార్లు శ్రమను తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. 28వ వచనం, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఇలాగా కష్టకాలము శ్రమ తాళుకోలేకపోయారు. ఇలా అన్నప్పుడు ఎన్నోసార్లు విడిపించినట్టుగా భక్తులని దావీదు దేవుని వాక్యంలో మనకి రాయించి ఉంచారు. కాబట్టి కష్టకాలంలో మొరపెట్టుకోండి, ప్రభు విడిపిస్తారు. అలాగే ఇక్కడ దానియేలు కూడా కష్టకాలంలో మరణం నుండి తప్పింపబడి దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా విడుదల చేసినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 26వ వచనంలో కూడా చూసినట్టే, రాజు నేను చూసిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా అని బెల్షాజరు దానియేలును అడగగా దానియేలు రాజసమక్షములో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చింది, అయితే మర్మములను బయలుపరచుటకు గల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి. దాని ఎందుకు చెప్పలేను, నేను ప్రార్థన చేసే దేవుడు అని చెప్పేస్తాడు నాకు. నాకు కొంతమంది అయితే ఊరికే అలా డబ్బా వేసుకుంటారు. అలా అంట్లా దానియేలు మర్మములు బయలుపరిచే దేవుడు, గొప్ప దేవుడు ఉన్నాడు, ఆయన సర్వాధికారి, ఆయన అన్నీ చేస్తాడు. కాబట్టి ఎంత చక్కగా అడుగుతున్నాడు. దానియేలును అడగగా దానియేలు రాజు సముఖములో ఇలాగ ప్రతి రాజు అడిగిన ఈ మర్మము రాజ్ఞానులైనను గరడి విద్య గలవారను శకరకాండైనను జ్యోతిష్కులైనను తెలియజెప్ప జాలరు, అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. గొప్ప సాక్ష్యం అన్నమాట.